ఆత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ ఉప్పాలగూడ ప్రాంతంలో మణికొండలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ ఏరియాలో నివాసం ఉంటుంటాను. ఈరోజు మన ప్రేక్షకులకు నేను కాలసర్ప యోగం అంటే ఏమిటి, ఈ కాలసర్ప యోగం ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనము ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి శంఖపాల కాలసర్ప యోగం అంటే ఏమిటి, ఎలా ఏర్పడుతుంది ఈ యోగము, దీని వలన కలిగేటువంటి సమస్యలు ఏమిటి, ఆ సమస్యలు ఎంతకాలం ఉంటాయి, వాటికి పరిష్కారాలు ఏంటి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు కర్కాటక రాశి వారికి శంఖపాల కాలసర్ప యోగం అనేది తెలుసుకుంటున్నాం. ఈ కర్కాటక రాశి వాళ్ళకు కూడా మిగిలిన 12 రకాలైనటువంటి కాలసర్ప యోగాలు ఏర్పడవచ్చు, సవ్యకాల సర్ప యోగాలు ఏర్పడవచ్చు, అపసవ్యకాల సర్ప యోగాలు కూడా ఏర్పడవచ్చు. అయితే మనము తెలుసుకుంటున్నది కర్కాటక రాశికి శంఖపాల కాలసర్ప యోగం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది. ఈ శంఖపాల కాలసర్ప యోగం అనేటువంటిది లగ్నము నుంచి 4వ ఇంట ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు మనం కర్కాటక రాశిని తీసుకున్నాం. కర్కాటకానికి 4వ రాశి అంటే కర్కాటకం, సింహం, కన్య, తుల. ఈ 4వ రాశిలో అంటే తులారాశిలో రాహువు ఉంటాడు. రాహువు తులారాశిలో ఉండి రాహువుకు 7వ ఇంట అంటే తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, మేష రాశిలో కేతువు ఉంటాడు. తుల, మేషం ఈ రెండిటిలో రాహు కేతువులుండి ఈ రెండిటి మధ్యలో మిగిలినటువంటి 7 గ్రహాలు ఉన్నాయి. లగ్నం ప్రత్యేకంగా ఉంది, ఎందుకంటే లగ్నానికి 4వ ఇంట మనకు శంఖపాల కాలసర్పయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. అందువల్ల లగ్నం పక్కకుంది. లగ్నం కాకుండా మిగిలినటువంటి 7 గ్రహాలు రాహు కేతువులకు మధ్యన బంధింపబడ్డాయి. ఎక్కడున్నారు ఈ రాహుకేతువులు అంటే లగ్నానికి 4వ ఇంట రాహు విన్నాడు, అలాగే 9వ ఇంట కేతు విన్నాడు. ఈ రాహుకేతువుల మధ్యన అన్ని గ్రహాలు బంధింపబడి శంఖపాల కాలసర్పయోగం అనేటువంటిది ఏర్పడింది. ఇది మనము కర్కాటక రాశికి చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్లకు తులలో రాహు ఉంటాడు, మేషంలో కేతు ఉంటాడు, మిగిలిన గ్రహాలన్నీ కూడా మిగిలిన 7 గ్రహాలు కూడా ఈ తులామేషానికి మధ్యలో బంధింపబడి ఉంటాయి. దీన్ని శంఖపాల కాలసర్పయోగము అని అంటారు. ఈ శంఖపాల కాలసర్పయోగం వలన ఎలాంటి సమస్యలు వస్తాయంటే, ఎప్పుడైతే మనం లగ్నానికి చతుర్థ స్థానము అని అన్నామో ఇది మాతృస్థానము. ఈ మాతృస్థానానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వాహనం వల్ల లేదా మనం ప్రయాణం చేసేటువంటి వెహికల్స్ అంటాం కదా, ఏదో ట్రైన్లో కావచ్చు, మన సొంత కారు కావచ్చు, లేదా 2-వీలర్ కావచ్చు, దీని మీద పోతున్నప్పుడు ప్రమాదాలు, వాహన గండాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ శంఖపాల కాలసర్పయోగం ఉంటే అదేవిధంగా మనం ఉంటున్నటువంటి ఇంటికి అకస్మాత్తుగా మనం అప్పటికి 10-15 ఏళ్ళుగా ఉంటాం. ఈ మధ్య నాకు ఒకరు జాతకం పంపించారు, ఏమండి గురువుగారు, మేము ఈ ఇంట్లో గత 10 ఏళ్ళుగా ఉంటున్నాము, ఇప్పుడు మేము ఈ ఇల్లు అమ్మేసి వేరే పెద్ద ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము, కొత్త ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాము, ఈ ఇల్లు అమ్ముదామని ప్రయత్నం చేస్తే మాకు ఇప్పుడు తెలిసింది దీని మీద చట్టపరంగా మేము అమ్మడానికి అవకాశం లేదు, మేమున్న ఈ ఏరియా మొత్తానికి కూడా ఏదో సమస్య ఉందట. చూడండి, 10 ఏళ్ళుగా వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి సమస్య అనిపించలేదు, ఎప్పుడైతే దాన్ని అమ్మేసి మరింత కాస్త అభివృద్ధిలోకి వెళ్దాము, ఇంకాస్త మంచిది కొనుక్కుందామని ప్రయత్నం చేస్తే ఇప్పుడు బయటపడిన విషయం ఏమిటయ్యా అంటే, ఆ ఇంటికి చట్టపరంగా దాన్ని అమ్మే హక్కు లేదట. మరి కొన్నప్పుడు వీళ్ళకి తెలియదా అంటే అదే వాళ్ళ దురదృష్టము, అదే యోగం అంటే. సో అటువంటి శంఖపాల కాలసర్పయోగము ఈ కర్కాటక రాశికి మనం ఎలా ఏర్పడుతుందో చూసాము. మరి ఈ శంఖపాల కాలసర్పయోగం యొక్క ప్రభావం ఎంతకాలం ఉంటుందంటే, 42 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి 42 సంవత్సరాలు అంటే దాదాపు వీటి సగం ఆయుష్ అయిపోతుంది,
పుట్టినది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరికైనా కానీ యోగం యోగమే. అబ్బాయికి ఒక రకంగా అమ్మాయికి ఒక రకంగా ఇబ్బంది పట్టేవి కాదు, ఇద్దరిని ఒకే రకంగా ఇబ్బంది పట్టేటువంటివే ఈ యోగాలు. ఇది 42 సంవత్సరాలు ఉంటుంది ఈ యోగం. అలాగే సవ్య యోగం అయితే మొదటి 20-22 సంవత్సరాల తీవ్రత ఉంటుంది. అపసవ్య యోగం అయితే తరువాత 20-22 సంవత్సరాలు తీవ్రత ఉంటుంది. మరి ఇలాంటి శంఖపాల యోగం ఏర్పడినప్పుడు ఏం చేయాలి, ఎలాంటి పరిష్కారాలు చేయాలంటే ముఖ్యంగా శివార్చన. శివార్చన వల్ల రాహుకేతువుల యొక్క తీవ్రతను బాగా తగ్గించుకోవచ్చు. అలాగే ఆదివారాలు మంగళవారాలు ఉపవాసం చేసి పుట్టకు పాలు పోసి నాగపూజ చేయడం వల్ల కొన్ని దోషాలు తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మినుములు ఉలవలు దానం చేయటం, రాహుకేతువులకు మనము పూజలు చేయించుకొని మినుములు, రాహువుకు మినుములు కేతువుకు ఉలవలు ప్రధానమైనటువంటి ధాన్యం. ఈ ధాన్యాన్ని దానం చేయటం వల్ల కూడా మనము ఈ శంఖపాల కాలసర్పయోగం అనేటువంటి దాని యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఈ విధంగా నేను ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్లకు ఈ యోగం ఎలా ఏర్పడుతుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలియచేశాను. ప్రేక్షకులు మరింత లోతుగా మరింత జాగ్రత్తగా వాళ్ళ యొక్క జాతకాలను పరిశీలించుకొని ఈ యోగం యొక్క ప్రభావాన్ని తెలుసుకొని తగిన పరిష్కారాలు చేసుకొని వాళ్ళ జీవితాలను సుఖమయం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ రకరకాల కాలసర్ప యోగాలను మనకు రాహువు కేతువు ఉన్నటువంటి స్థితిని బట్టి, అంటే లగ్నములో రాహువు ఉంటే ఒక పేరు, లగ్నము నుంచి 2వ స్థానములో రాహువు ఉంటే మరొక పేరు, లగ్నము నుంచి 3వ స్థానములో రాహువు ఉంటే మరొక పేరు, ఈ విధంగా రాహు కేతువుల యొక్క స్థానాలను బట్టి వాటికి పేర్లు ఏర్పాటు చేయడమైంది. అదేవిధంగా అవి ఉన్నటువంటి స్థానాలను బట్టి కూడా ఫలితాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడే మనము చాలా ఫలితాలు చూసాం. అనేక రకములైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం వల్ల కలుగుతూ ఉంటాయని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు 12 రకాల కాలసర్పయోగాల పేర్లు ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనంత కాలసర్పయోగము. ఈ అనంత కాలసర్పయోగంలో ఏమవుతుంది అంటే లగ్నములోనే రాహువు ఉండి, లగ్నమునకు 7వ ఇంట కేతువు ఉండి, ఈ 1-7 మధ్యలో అన్ని గ్రహాలు వస్తే అనంత కాలసర్పయోగము అంటారు. ఆ తర్వాత 2వది గుళిక కాలసర్పయోగము. ఇది కూడా అలాంటిదే. అయితే ఇక్కడ లగ్నములో కాకుండా రాహువు లగ్నమునకు 2వ స్థానంలో 2వ ఇంట్లో ఉండి 2-8 1-7 అనుకున్నాం కదా, ఏది అనంత కాలసర్పయోగము. గుళిక కాలసర్పయోగములో 2-8 అంటే లగ్నమునకు 2వ స్థానంలో రాహువు ఉండడము, 8వ స్థానంలో కేతు ఉండడము, దీన్ని గుళిక కాలసర్పయోగము అంటారు. ఇదే విధంగా వాసుకి కాలసర్పయోగము, శంఖపాల కాలసర్పయోగము, పద్మ కాలసర్పయోగము, మహాపద్మ కాలసర్పయోగము, తక్షక కాలసర్పయోగము, కర్కోటక కాలసర్పయోగము, శంఖచూడ కాలసర్పయోగము, ఘటక కాలసర్పయోగము, విషక్త కాలసర్పయోగము, శేషనాగ కాలసర్పయోగము అని ఈ విధంగా 12 విధములైనటువంటి ఈ కాలసర్పయోగాలు ఉన్నాయి. ఈ 12 యోగాలు కూడా మరల అపసవ్య దిశలో కూడా ఉంటాయి. అంటే సవ్యము అపసవ్యము ఇప్పటికే నేను వివరించాను. రాహువు ముందు ఉండి కేతువు చివరిలో ఉంటే, అంటే తలాతోక ఈ విధంగా ఉంటే అది సవ్య కాలసర్పయోగం అవుతే, ముందుకు తోక ఉండి వెనక్కు తల ఉంటే దాన్ని అపసవ్య కాలసర్ప దోషము యోగము అని చెప్పి మనం తెలుసుకున్నాం. అంటే 12 రకాల సవ్య యోగాలు, 12 రకాల అపసవ్య యోగాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత మీకు ఒక లెక్క అర్థం కావాలి. మనకు 12 రాసులు ఉన్నాయి.
ఈ పన్నెండు రాశులకు పన్నెండు విధములైనటువంటి సవ్యకాల సర్పయోగాలు వస్తాయి. అలాగే పన్నెండు విధములైనటువంటి అపసవ్యకాల సర్పయోగాలు కూడా వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం మేషరాశి తీసుకుంటే, మేషం లగ్నమైనప్పుడు ఆ లగ్నంలో రాహు ఉండి కాలసర్పయోగం ఏర్పడడం ఒకటైతే, లగ్నానికి రెండవ ఇంట, మూడవ ఇంట, నాలుగవ ఇంట, ఎనిమిదవ ఇంట, పదవ ఇంట, పన్నెండవ ఇంట, ఈ విధంగా పన్నెండు రాసులలో లగ్నం నుంచి మిగిలిన పన్నెండు రాసులలో ఒక్కొక్క చోట రాహు ఉన్నప్పుడు ఒక్కొక్క యోగం ఏర్పడుతుంది. అదేవిధంగా మళ్ళా తలకిందులుగా కూడా ఏర్పడుతుంది, సవ్యయోగాలు అపసవ్యయోగాలు. ఈ విధంగా మనము లెక్క వేసినప్పుడు సవ్య విధానములో 1728 కాలసర్పయోగాలు, అపసవ్య విధానములో కూడా 1728 కాలసర్పయోగాలు, మొత్తము 3456 కాలసర్పయోగాలు ఉన్నాయి. చూడండి, ఒక్కసారి ఆలోచించేయండి ఎంత కఠినమైనటువంటిదో ఇది. 3456 కాలసర్పయోగాలు మనము స్టడీ చేయవచ్చు, మనము పరిశీలించవచ్చు ఈ కాలసర్పయోగంలో. కాబట్టి ఎవరో చెప్పిన వెంటనే నాకు కాలసర్పయోగం ఉందని ఎవరో చెప్పారు, జాతకం చూసి చెప్పారు, లేదా నేనే చూసుకున్నాను, ఇదిగో రాహు కేతు మధ్యలో నా గ్రహాలన్నీ ఉన్నాయని అనుకోకుండా బాగా లోతుగా పరిశీలించి ఆ కాలసర్పయోగం ఎటువంటిది అన్నది అర్థం చేసుకొని, మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా అర్థం చేసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకోవాలి. ఈ వీడియోలో మేము స్థూలంగా మీకు అర్థం కావడం కోసము ఈ కాలసర్పయోగాలు వివరించడమైనది అంతే తప్ప, మనము దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనము కాలసర్పయోగాల గురించి చెప్పాము. వీటి యొక్క పరిష్కారాలు కూడా ఒక టూకీగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పరిష్కారాలు ఎలా ఉంటాయి అన్నప్పుడు అనేక విధాలుగా, ఇప్పుడు ఉదాహరణకు శివాలయంలో అర్చన చేయటము ఒక పరిష్కారం, లేదా ఆరు భుజములు ఉన్నటువంటి రుద్రాక్షమాల ధరించడం ఒక పరిష్కారం, ఆదివారము రోజు ఉపవాసం ఉండి పుట్టలో పాలు పోసి నాగ పూజ చేయటం ఒక పరిష్కారం, ఇలా అనేక విధములైనటువంటి పరిష్కారాలు కూడా దీనికి ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో వింటున్నటువంటి ప్రేక్షకులు కేవలం ఈ వీడియో మీద ఆధారపడి కాకుండా సంపూర్ణంగా గ్రహాన్ని, ఆ యొక్క గ్రహస్థితిని, కాలసర్ప యోగాన్ని అర్థం చేసుకొని దానికి తగిన పరిష్కారం చేసుకొని మీ జీవితాలు బాగు చేసుకోవాలని కోరుతున్నాను.